రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడ నోవాటెల్ హోటల్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నోవాటెల్ హోటల్ కి చేరుకోబోతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ ను కలిసి దొంగ ఓట్ల నమోదుకు సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక మూడు రోజులుగా సిఈసి రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో టీడీపీ అధినేత అలాగే జనసేన అధినేత కూడా సిఈసిని కలిసి దొంగ ఓట్ల నమోదుకు సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అయితే నోవాటెల్ చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా నోవాటెల్ చేరుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.